అద్దంకి నియోజకవర్గం సొంతమాగూరు మండలం మత్తిమీరపాడు గ్రామం. నేను ఆశ్రమానికి సంవత్సరంలో నెల నుంచి వస్తున్నాను. స్వామివారు ఏది చెప్తే అది చేసినాను. అది చేసినంత నాకు అన్ని ఆరోగ్యాలు ఇచ్చా కానీ ఏదైనా చేస్తున్నాను. కనీసం నేను ఇప్పుడు 9 గంటలు కూర్చొని చేయగలిగే అవకాశం వచ్చినది. కనుక స్వామి ఏ కరెక్ట్గా చెప్తాడు, ఈ ఆశ్రమానికి మీరు వచ్చి స్వామిని దర్శించుకొని మీరు ఆసనాలు చేసుకొని మీ ఆరోగ్యము మీ చేతుల్లో ఉంచుకొని మీ ఆరోగ్యమే మీ మహాభాగ్యము. మీ ఆరోగ్యానికి మించింది ఇంకేమి లేదు. ఆరోగ్యం ఎంత ఉంటే అంత మంచిది. మీ ఆరోగ్యంలో ఏ ఫాల్ట్లు ఉండవు. ఈ యొక్క క్రియాయోగంలో బాగా బెనిఫిట్ ఉంది. ఇచ్చా స్వామి ఆశ్రమానికి భోజనాలు వసతి ఉంటుంది. ఇవన్నీ నిత్య అన్నదానం కానీ ఏదైనా మొత్తం కంప్లీట్గా మనకి ఇక్కడికి వచ్చితే ఇక్కడ అజ్జిల్లు పెట్టుకొని రావటం వరకు మన డ్యూటీ. ఇక్కడ మొత్తం అన్నీ ఒక పైసా పెట్టే పని లేదు, అదురాబాయి నువ్వు ఇచ్చే పని లేదు. నీ మొత్తం నీకు అన్ని ఉచిత సేవలే ఉంటాయి. సేవాభావంలో అన్నీ నీకు ఉంటాయి. ఆ సేవకు మనకి అతీవితంగా స్వామి అనుకూలంగా మనకి ఇస్తాడు. ఉండా లేదు, లేనోడు ఉండోడు అనేది భేదం లేదు. ఇక్కడ ఉండా ఒకటే, లేకపోయినా ఒకటే, అన్నీ ఇక్కడ సమానంగా ఆయన ఆశ్రయిస్తాడు. ఓం జ్యోతి.